సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ ఒక సంచలనం సృష్టించింది అందరికీ తెలిసిన విషయమే దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీని మీద సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుంది అసలు విచారణకు స్వీకరిస్తుందా లేదా ఎందుకంటే న్యాయ వ్యవస్థకి శాసన వ్యవస్థకి మధ్య జరుగుతున్న ఈ వార్లో ఏం జరుగుతుంది అనే ఆసక్తి అయితే అందరిలోనే కనిపిస్తుంది అయితే విచారణ స్వీకరించే విషయంలో ఇంకా సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి స్పందన రాలేదు కాబట్టి కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయడాన్ని తప్పుబడుతున్న సందర్భం ఉంది ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ మీద విచారణ జరిపించాలి అనే ఆలోచనలో కూడా కొంతమంది ఉన్నారు విచారణ జరిపించాలి అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి తాజాగా రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ రెడ్డి కూడా ఈ లేఖ మీద స్పందించారు చీఫ్ జస్టిస్కి రాసిన లేఖ మీద విచారణ జరగాలి జరిగితేనే అసలు విషయం బయటపడుతుంది అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది జగన్ గారు రాసిన లేఖలు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిగ్గు తేల్చాల్సిన అవసరమైతే ఉంది అనేది ఆయన అభిప్రాయం ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయం ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానమే చిరుద్యోగైనా లేదంటే ఉన్నత ఉద్యోగైనా ఎవరైనా సరే అందరూ సమానమే అని చెప్పి ఆ ధోరణిలోనే విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనేది జస్టిస్ కృష్ణమోహన్ రెడ్డి గారి అభిప్రాయం అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యవహరిస్తున్న తీరులో ప్రజల్లో కూడా కొన్ని అనుమానాలు ఏర్పడ్డాయి కాబట్టి ఆ పరిస్థితి మంచిది కాదు దాన్ని ఆ దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు కూడా అని అంటున్నాం కాబట్టి విచారం జరిపితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు ఆరోపణలా లేదంటే నిజాలా అనేది తేలిపోతుంది అనేది ఎందుకంటే కొందరికి సంబంధించి స్టేలు అంటే పదిహేను పదహారు ఏళ్ల పాటు కొనసాగు కొనసాగుతున్నాయి కాబట్టి అవే ప్రజల్లో కొత్త అనుమానాలకు తీస్తున్నాయి వీటిని దూరం చేయాలి అంటే కోర్టు ఇమీడియట్గా దీని మీద స్పందించాలి అనేదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ మీద జస్టిస్ కృష్ణమోహన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గారు సూచించారు అంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైకోర్టు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ జీవోల మీద స్టేలు ఇవ్వడం చాలా కేసుల్లో హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలనే తీర్పులు ఇస్తుందా అనే అనుమానాలు కూడా ప్రజల్లో పెరిగిపోతున్నాయి ఆ సందేహాలను ఆ అనుమానాలను నివృత్తి చేయాలి అంటే ఖచ్చితంగా విచారణ జరిపించాలి అనేది ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు మరి దీని మీద కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి